స్వదేశంలో టీమ్ ఇండియాకు ఘోర పరాభవం ఎదురైంది. పూణే వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్టులో 113 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలిండగానే 2-0 తేడాతో భారత్ కోల్పోయింది. పూణే వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఓటమి ముంగిట నిలిచింది. 359 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 167 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పేకల్లోతి కష్టాల్లో పడింది. కివీస్ స్పిన్నర్ మిచెల్ సట్నర్ మరోసారి భారత్ పతనాన్ని శాసించాడు. తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్లు తీసిన సాంటన్ ఇప్పుడు రెండో ఇన్నింగ్స్లో కూడా 5 వికెట్లతో అదరగొట్టాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సర్ఫరాజ్ గిల్, జైస్వాల్ వంటి కీలక వికెట్లు పడగొట్టి భారత్ను దెబ్బతీశాడు. స్వదేశంలో టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. పూణే వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్టులో 113 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో భారత్ కోల్పోయింది. పూణే వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఓటమి ముంగిట నిలిచింది. 359 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 167 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకర్లోకి కష్టాల్లో పడింది. కివీస్ స్పిన్నర్ మిచెల్ సాంటన్ మరోసారి భారత్ పతనాన్ని శాసించాడు. తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్లు తీసిన సాంటన్ ఇప్పుడు రెండో ఇన్నింగ్స్లో కూడా 5 వికెట్లతో అదరగొట్టాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సర్ఫరాజ్ గిల్, జైస్వాల్ వంటి కీలక వికెట్లు పడగొట్టి భారత్ను దెబ్బతీశాడు.